సార్, మీరు సైబర్ క్రైమ్, ఇప్పుడు క్రైమ్లో ఉన్నారు, సైబరాబాద్ క్రైమ్లో ఉన్నారు, మీరు చూస్తున్న సర్వీస్లో అంటే ఒక ఎస్ఐ నుంచి ఏసీపీ వరకు జరుగుతున్న నేర ప్రవృత్తిలో కానీ, నేరాలు మారుతున్న తీరు పట్ల, నేరస్తుల యొక్క మోడ్ ఆఫ్ ఆపరేట్ మార్చట్లో డిఫరెంట్ మారుతుందా, లేదంటే ఒకే తరహా నేరాలు జరుగుతున్నాయండి? టెక్నాలజీ ఇంప్రూవ్ అయినాక డిఫరెంట్ మారుతుంది. ఒకప్పుడు అన్డిటెక్షన్ కేసులు ఎక్కువ ఉండేది, ఇప్పుడు కమ్యూనికేషన్ సెల్, సీసీటీవీ, వీటి వల్ల మనకు కేసులు తొందరగా డిటెక్ట్ అవుతున్నాయి. అసలు అన్డిటెక్షన్ పోతలేవు. అన్డిటెక్టెడ్ మర్డర్ కేసు నేను ఎస్ఐ ఉన్నప్పుడు చాలా మిగిలిపోయేది, సిఐ ఉన్నప్పుడు మిగిలిపోయేది. ఇప్పుడు అన్డిటెక్షన్ పోతలేవు. ఇప్పుడు ఆఫీసర్స్ కూడా వెరీ కాన్సన్ట్రేషన్, ఏదైనా మర్డర్ కేసు అన్నం అయింది అంటే దానికి ఒక స్పెషల్ టీమ్ చేసి పర్సనల్గా పర్సీవ్ చేస్తారు. ఇమీడియట్గా దాన్ని ఏ రకం దాకా వచ్చింది, ఆగింది, ఇంకా ఫర్దర్ ఎలా తీసుకుపోవాలనే విషయంలో ఎఫిషియెంట్ ఆఫీసర్ని తీసుకొని అది డిటెక్ట్ చేస్తారు. అంటే ఇప్పుడు కమ్యూనికేషన్ అనేది మనకి కమ్యూనికేషన్ ఉపయోగపడుతుంది, టెక్నాలజీ బాగా ఉపయోగపడుతుంది డిటెక్షన్ ఎక్కువగా. దీన్ని చెప్పండి, అంటే దీన్ని మనం పోలీస్ ఆఫీసర్స్ ఉపయోగించుకుంటారు, ఉపయోగించుకొని డిటెక్షన్ చేస్తారు. కానీ మీరు అన్నట్లు కమ్యూనికేషన్ వాడుతున్నా సరే, కొంతమంది పక్క రాష్ట్ర గ్యాంగ్లు రావడం, ఇక్కడ చైన్ స్నాచింగ్ చేయడం చేస్తున్నారు, అంటే వాళ్ళ ఇంటరాక్షన్లో ఎక్కువగా తెలుగు రాష్ట్రాలు ఎందుకు ఎంచుకుంటున్నట్లుగా చెప్తున్నారు? అంటే ఒకటి, వాళ్ళు అంటే ఏ దొంగ ఎప్పుడు తనుండే ఏరియాలో చేయొద్దు, అంటే దొంగ తను దొరగ బతకాలి, అంటే ఎక్కడో తెలియని ఏరియాల ప్లేస్లు దొంగతనం చేయాలి. ప్లస్ మనకి ఇక్కడ ఈజీగా ఇది ఉంది అనేది, అంటే ఎక్కువ బంగారం దొరుకుతుంది ఇక్కడ. ఇప్పుడు ఒరిస్సా నుంచో ఎక్కడి నుంచో నార్త్ నుంచి వచ్చిన వాళ్ళు, అంటే ఈ క్రిమినల్ గ్యాంగ్స్ ఇక్కడ చేయడానికి కారణం ఏంటంటే, కొంచెం ఒక రకంగా చెప్తే మన దగ్గర బంగారం ఎక్కువ దొరుకుతుంది, లేడీస్ ఎక్కువ ఆభరణాలు చేసుకోవడం, ఇంట్లో పెట్టుకోవడం, ప్లస్ ఊరికి వెళ్ళేటప్పుడు కూడా అల్మారీలే మర్చిపోవడం, అల్మారీకి లాక్ వేయకుండా పెట్టడం, కీ అక్కడే పెట్టిపోవడం, స్ట్రాంగ్ సెంట్రల్ లాకింగ్, గ్రిల్ అట్లా పెట్టకపోవడం, ఊరికి వెళ్ళేటప్పుడు పక్కింటిలోకి చెప్పకపోకపోవడం, మైలు చూడమని వాచ్మెన్ పెట్టుకోవడము, అంటే చిన్న చిన్నవి చేస్తలేరు. మేము గత ఒక 3 ఇయర్స్ నుంచి చెప్తున్నాం, సొసైటీ అందరు కలిసి పెట్టుకుంటే సింపుల్ ఒక 4 సీసీ కెమెరాలు కూడల దగ్గర పెట్టుకుంటే ఎవరు వచ్చింది ఎవరు వెళ్ళి వెళ్ళిపోతే ఒక నెలగా ప్రివెంట్ అవుతుంది. అంటే టెక్నాలజీ కాంట్ లై, మ్యాన్ కెన్ లై. అంటే మనిషి నడ పెట్టినా, ఒక పోలీసాన్ని పెట్టినా, ఒక సెక్యూరిటీ పెట్టినా నిద్రపోయే అవకాశం ఉంది. కానీ మనం ఒక సీసీ కెమెరాని పెట్టి దాన్ని ఎవ్రీ డే మార్నింగ్ పనిచేస్తుంది అనేది చూసుకోగలిగితే అది మనకు లైవ్. ఇంకా బాధితులు ఇప్పుడు జనరల్గా పోలీసులో దొంగతనం జరిగిందంటే పోలీస్ స్టేషన్కి ఎవరు రాకుండా ఉండాలంటే వాళ్ళు ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి? అంటే మేజర్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. అంటే దొంగతనం జరిగిన తర్వాత మనం డిటెక్షన్ చేసి ఆ బంగారం, ఫర్ ఎగ్జాంపుల్ ఒక తులం బంగారం దొంగతనం అయితే ఆ నేరస్తుడు ఎక్కడో అమ్మితే దాంట్లో కొంత షార్టేజ్ తీస్తారు, మళ్ళీ మనం రికవరీ చేసినప్పుడు మళ్ళీ కొంత షార్టేజ్ అవుతుంది. అంటే ఏ రకంగా రికవరీ చేసినా సెంట్ పర్సెంటేజ్ రికవరీ ఉండదు. ఇక్కడ నెట్ క్యాష్ దొంగతనం అయింది అనుకోండి, ఆ నేరస్తుడు పోయి ఇమీడియట్గా ఖర్చు పెట్టేసుకుంటాడు, రికవరీ కాదు. కాబట్టి ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అనేది ఏంటంటే, మనం ఇంట్లో నెట్ క్యాష్ పెట్టుకోకపోవడం, బ్యాంకులు వేసుకోవడం, లేదా మనం ఊరికి వెళ్ళేటప్పుడు వేరే ఇంట్లో మనకు తెలిసిన వాళ్ళు ఇంట్లో పెట్టుకోవడం, షూట్ కేసు, గోల్డ్ బ్యాంకు లాకర్లో పెట్టుకోవడం, ఎక్కువ గోల్డ్ను మనం ఇంట్లో పెట్టిపోకపోవడం. ప్రయాణం చేసేటప్పుడు కూడా ఎక్కువ మంది ఉమెన్స్ ఏం చేస్తారంటే బ్యాగులో గోల్డ్ పెట్టి అడ పెట్టేస్తారు, ఆ బ్యాగ్ కొట్టేస్తారు. కాబట్టి ఎక్కువ బ్యాగులో క్యారీ ఆన్ చేయకపోవడం ఉన్న, అంటే డిసైడ్ చేసుకోరు ఒక ఫంక్షన్కి అటెండ్ కావాలి, ఒక ఫంక్షన్కి వేసుకునే గోల్డే కాకుండా ఉన్న గోల్డ్ అంతా తీసుకొని పోతారు, అది మొత్తం పోవడం వల్ల వాళ్ళే పాపం బాధపడతారు. కాబట్టి వీలైనంత తక్కువ గోల్డ్ను తీసుకుపోవడం, అదేదో బ్యాగ్లో పెట్టకుండా, సూట్ కేసులో పెట్టకుండా, మర్చిపోకుండా ఉంటే ద బెస్ట్. ఇంట్లో గోల్డ్ పెట్టకుండా, ఇంట్లో పైసలు పెట్టకుండా, డబ్బులు పెట్టకుండా, అవన్నీ ప్రికాషన్ తీసుకొని మన ఇంటికి సెక్యూరిటీ, ఒక 20 ఇండ్లు కలిపి ఒక సెక్యూరిటీని పెట్టుకోవడం, 20 ఇండ్లు కలిపి ఒక సీసీ కెమెరాలు అరేంజ్ చేసుకోవడం, ఇవన్నీ ప్రివెంటివ్ తీసుకుంటే మన నాట్ ఓన్లీ దొంగతనం, ఈవెందో మర్డర్ కేసులు కానీ, ఇంకో రకమైన కేసులు కానీ, ఇంకో ఈవ్టీజింగ్లు కానీ, అవన్నీ ప్రివెంట్ అవుతుంది. ఓకే, అంటే మీరు అన్నట్లు ఒకవేళ బంగారం పోతే 100% రికవర్ కాదంటారు, అంటే ఎందువల్ల కాదంటారు? ఎందుకంటే బంగారం ఆభరణం చేసిన బంగారాన్ని అతను తీసుకుపోయి దొంగ అమ్మేస్తాడు, అండ్ తనకా పెట్టేస్తే యాజ్ ఇట్ ఈస్గా లక్కీలీ రికవర్ అవుతుంది. బట్ అతను కరిగిచ్చి అమ్మిన తర్వాత ఏమవుతుంది, అట్లా అసలు బంగారం చేసినప్పుడు ఒక కొంత పర్సంటేజ్ రాగి కలుస్తుంది, మళ్ళీ ఇతను తీసినప్పుడు రాగి తీసేసి అతను తీసేసింది ఇంకో దొంగ కాదు, ఇతను తన సొంతం కష్టపడి వచ్చిన శ్రమతో వచ్చింది అయితేనేమో వాడు నీట్గా చూసుకొని గ్రామ్ పోకుండా చూస్తాడు. వీడికి ఫ్రీగానే వచ్చింది కాబట్టి వీడు కూడా లిబరల్గా ఉంటాడు కదా, నాకు తొందరగా పైసలు లేదా నేను బయటపడాలి కాబట్టి అక్కడ వాళ్ళు కూడా. మళ్ళీ మేము రికవరీ పోయినప్పుడు మేము ఆల్రెడీ దొంగకి ఇచ్చినాము, తులన 15,000 ఇచ్చినాం, మళ్ళీ పోలీస్ మా దగ్గర రికవరీ చేస్తుంది.
అని చెప్పేస్తాం. వాళ్ళు ఏమంటారు, బేరసారాలు మొదలు పెడతారు, మేము అంత ఇయ్యం ఇంత ఇస్తాం అంటే. రిసీవర్ ఇచ్చిన బంగారం కూడా కొంత పోలీసులు నొక్కేస్తారని కూడా ఆరోపణ ఉంటుంది కదా, వాస్తవం అంటారు. ఈ రోజుల్లో అది సాధ్యం కాదండి. ఎప్పుడు ఓల్డ్ డేస్లో ఏమన్నా చేసిరేమో నాకు తెలియదు, కానీ ఈ రోజుల్లో అయితే కాదు. నేనైతే నా సర్వీసులు ఎప్పుడు దాన్ని అట్లా చేయను. మీరు చేశారనట్లేదు, జనరల్గా అటువంటి టాక్ ఉంది. కొంతమంది పోలీస్ మీద అభియోగాలు ఉండొచ్చు, మేబీ నాట్ బి కరెక్ట్, మేబీ కరెక్ట్, ఐ డోంట్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్, అంటే కలలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్ కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. అండ్ ఐ యామ్ వెరీ మచ్ సాటిస్ఫైడ్ విత్ ద వే ఇంటర్వ్యూ వెంట్ ఆన్. కైండ్లీ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. అండ్ లోడ్స్ ఆఫ్ ఫన్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ కంటెంట్, డు వాచ్ ఐ డ్రీమ్.